సమాఖ్య కూటమి ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించనున్నారు. ఈ నెల 24న ఆయన భువనేశ్వర్ వెళ్లి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో భేటీ కావాలని యోచిస్తున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు సమాఖ్య కూటమి కోసం పలు రాష్ట్రాల్లో పర్యటించారు. హైదరాబాద్లో సమావేశం జరిపారు. ఎన్నికల్లో గెలుపొంది తెరాస అధికారంలోకి వచ్చి మరలా సీఎంగా బాధ్యతలు చేపట్టారు కేసీఆర్. తాజాగా మళ్లీ సమాఖ్య కూటమి ఏర్పాటుపై దృష్టి సారించారు. గతంలో భాజపా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలతో చర్చలు జరిపిన సీఎం ఇప్పుడు అదే జాబితాలో ఉన్న బిజు జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు సీఎం నవీన్ పట్నాయక్తో చర్చించాలనుకుంటున్నారు. ఆయనతో భేటీ అయ్యి సమాఖ్య కూటమి గురించి చర్చిస్తారు. అందులో చేరాలని కోరతారు. అనంతరం అక్కడి నుంచి పూరికి వెళ్లి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శిస్తారు. తర్వాత ఢిల్లీకి వెళతారని తెలిసింది. ఈ నెల 25 లేదా 26 తేదీలో ప్రధాని మోదీతో భేటీకి సీఎం సమయం కోరారు. ఖరారైన వెంటనే సీఎం ఒడిశాకు వెళ్లే అవకాశం ఉంది.